బాగా ఆలోచించాను, బట్ ఎంత ఆలోచించినా నువ్వు నాకు కరెక్ట్ కాదని అనిపిస్తోంది. అందరినీ కాదని మళ్ళీ నీతో ఇంకో స్టెప్ ముందుకెళ్ళి నీ విషయంలో నేను తీసుకున్న డిసిషన్ రాంగ్ అనిపించేలా మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ని ఫేస్ చేసే ధైర్యం లేదు నాకు. నాతో ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి టీవీ సర్వీస్ సెంటర్లో జాబ్ చేస్తూ నేను చూసినప్పుడు ఐ వాజ్ ఆల్మోస్ట్ డన్. నువ్వు అబద్ధం చెప్పడం, నేను అడగడం, నువ్వు నన్ను కన్విన్స్ చేయడం, ఎక్కడ ఇది తప్పు అని తెలిసినా లైఫ్ అంతా తప్పని ఓ అలవాట్లు అయిపోతుందేమోనని భయమేస్తుంది నాకు. సర్లే అని సర్దుకొని ఎమోషనల్గా లాక్ అయిపోయి పొరపాటు చేసామన్న ఫీలింగ్ రాకూడదు రేపు ఇద్దరు. సో ఆపేద్దాం. లెట్స్ మేక్ దిస్ రిలేషన్షిప్ హెల్తీ అండ్ జస్ట్ సపోర్ట్ ఈచ్ అదర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. అన్ని అనేసినట్లైనా లేదేమైనా మర్చిపోయావా? హెల్దీ రిలేషన్షిప్. 4 డేస్ బ్యాక్ నీ అంతటి నువ్వే కాల్ చేస్తానని మెసేజ్ చేశాక నీకు మెసేజ్ అయినా చేశానా? నాకు నేను ఇబ్బంది పెట్టడం తెలియదు లహరి, ఇష్టపడటం మాత్రమే తెలుసు. నా దృష్టిలో మన రిలేషన్షిప్ హెల్దీగానే ఉంది. మళ్ళీ దాన్ని కొత్తగా జిమ్కి పంపించి ఇంకా స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. లవ్ చేసే ముందు ఫ్రెండ్స్ అంటే ఓకే, లవ్ చేశాక ఒక రిలేషన్షిప్లో ఉండి లైఫ్ మొత్తం ఊహించుకున్న తర్వాత లెట్స్ బీ గుడ్ ఫ్రెండ్స్ అంటే ఎలాగా? హౌ డస్ ఇట్ మేక్ సెన్స్ లహరి? నన్ను సర్వీస్ సెంటర్లో చూసినప్పుడే వచ్చి కాలర్ పట్టుకుని అడిగి ఉంటే ఆ రోజు బార్కొచ్చి అడిగినట్టు అది నువ్వు. ఎప్పుడైతే ఒక మాట కూడా అడగకుండా నీ అంతటా నువ్వే ఒక డెసిషన్ తీసుకున్నావు కదా, అది నువ్వు కాదు. నేను ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది నిజం, ఈ జాబ్ జస్ట్ టెంపరీ మాత్రమే అని అరగంటలో ప్రూవ్ చేయగలను, కానీ అది అక్కడితో ఆగదు. ఓ వారం తర్వాత నా బైక్ని చూసి, జే మనకు పెళ్ళయ్యాక ఇందులో ఎలా వెళ్తావని నువ్వు అడుగుతావు. దానికోసం నేను పక్కింట్లో ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి నీ ఒళ్ళో ఒకరిని నా ముందు ఒకరిని కూర్చోబెట్టి ఇలాగా అని చెప్పి నేను డెమో ఇవ్వలేను లహరి, బికాస్ ఐఎమ్ టైర్డ్. జాబ్లో ఎలాగో ఇవే సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా, కనీసం లవ్లోనైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటుంటే ఇక్కడ కూడా ఇలా అంటే నాకు ఓపిక లేదు. ఉద్దేశంలో లవ్ అంటే నమ్మకం, అది లేదంటే లవ్ లేనట్టే. రేపు పొద్దున నీకోసం నేను షాజహాన్ల తాజ్మహల్ కట్టినా కట్టింది కూలీలే కదా, ఇందులో నీ ప్రేమ ఎలా కనిపిస్తుంది అని అడుగుతాం. సో వద్దు, ఆపేద్దాం. ఎక్కడ లైఫ్ అంతా కన్విన్స్ అవడం అలవాటు అయిపోతుందన్న భయం నీకే కాదు, లైఫ్ అంతా కన్విన్స్ చేస్తూ బతికేస్తానేమోనన్న భయం నాకు కూడా ఉంది. ఆలోచించుకో, నేను నీకు కరెక్ట్ కాదని ఫిక్స్ అయిపో. నేను వెళ్తాను. నువ్వు వెళ్ళిపోయి చాలాసేపు అయింది.